मठ प्रांगण की वेल्लन तरह नियमपालन चयन कोसमें वेलाली एंदुचेत अंटे दानिकि अला एंदुकु वस्तुंदी कारणमंटे मठ प्रांगण एप्पुडू कूडा शांति की आलमालमै उंटुंदि अदि तपोभूमि अक्कड उंडेटटुवंटि वाळ्ळंदरू कूडा तपस्सु यंदु मग्नमै उंटारु तपस्सु अन्न माटनि जाग्रत्तगा अर्थं चेसुकोवालि असलु गुरुवु उंडेटटुवंटि प्रदेशंलो एदि उंडाली अंटे रेंडु उंडाली ఒకటి తపస్సు రెండు శ్రద్ధ ఈ రెండు ఎక్కడ కేంద్రీకరించబడతాయో ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశం గురువుగారు ఉన్నటువంటి ప్రదేశము అని గుర్తు అందుకే గురువుగారు ఉన్నారు అంటే ఆ సభకు ఒక గౌరవం ఉంటుంది గురువుగారితో ఉన్నాము అంటే దానికి ఒక విలువ ఉంటుంది ప్రత్యేకించి మఠ ప్రాంగణముల వందు ఉండేటటువంటి గురువులు రెండు విషయముల యందు ఎప్పుడు దృష్టి పెట్టి ఉంటారు అని అందుచేతనే వాటికి సంబంధించినటువంటి తరంగములు ఏ ఉంటాయో అవి ప్రాంగణంలో ప్రవేశించిన వారికి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంటాయి ఏమిటా రెండు అంటే ఒకటి తపస్సు రెండు శ్రద్ధ తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారు దేన్ని చేరుకోవాలని దేన్ని తెలుసుకోవాలని బోధ చేస్తున్నారో దాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో శరీరానికి ఖచ్చితంగా క్లేశం ఉంటుంది శరీరమునకు సుఖమన్న మాట అన్వయము కాదు అందుకే విద్యాతురాణాం న సుఖం న నిద్ర అని ఆర్షోక్తి విద్య కావాలనుకున్నటువంటి వాడికి రెండు ఉండడానికి అవకాశం ఉండవు సుఖము నిద్ర ఉండవు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఉండవలసినది ఏది అంటే తపస్సు తపస్సు యందు మొదట వదిలిపెట్టవలసింది ఏది అంటే శారీరక సుఖత్యాగము చేయవలసి ఉంటుంది అది ఎంతో కష్టపడి త్యాగం చేయడం కాదు ఒక దాని మీద ఉన్న అనురక్తి చేత రెండవ దాని కష్టము తెలియకుండా పోవాలి ఆ స్థితిని చేరుకోవాలి మననాత్ త్రాయతే ఇతి మంత్రః మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవాడెవరో ఆయన బోధక గురువు ఇప్పుడు ఆ బోధక గురువు కూడా లేచి ఎవరికి నమస్కారం చేస్తాడు అంటే సంప్రదాయంలో అయితే పరమ గురువు పరమేష్టి గురువు అని ఉంటారు మా గురువు గారు వచ్చారనుకోండి నేను మాట్లాడకూడదు వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి అయ్యా రండి మీరు మాట్లాడండి అని నేను అక్కడ కూర్చోవాలి అది మర్యాద పరమ గురువు అంటే గురువు గారికి గురువు గురువు గారి గురువు గారి గురువు గారు పరమేష్టి గురువు ఇంకా ముందున్న గురువులు పూర్వాచార్యులు అంటారు వాళ్ళని పూర్వాచార్యులని పిలుస్తారు అలా ఒక మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి దక్షత పొందడానికి వీలైన రీతిలో కొంత జపం చేసి సంప్రదాయ నిష్టతో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎవరున్నారో ఆయన బోధక గురువు